వీళ్ళందరినీ పెట్టి గూపులు గూపులుగా రెండు ఫోటో తీశాను. జపాన్ చెట్ల మధ్యన పెట్టి ఒకసారి తీశాను. వీళ్ళని ఎవరు వెళ్ళకాడ వాళ్ళని పెట్టి వీడియో తీసాము. ఒకసారి మెల్ల మీద పెట్టి ఒకసారి తీశాను. లేదు నిన్న బయటికి వెళ్ళిందా రాయడానికి ఆడమని అధికార పూర్వకంగా మీ డిపార్ట్మెంట్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండి ఉండాలి ఉద్యోగస్తులు పని చేసుకోలేని పరిస్థితి చేస్తున్నారు. ఈ రాజకీయం ఎక్కడ వీక్ లీక్ అయిందో అనవసరం. నువ్వు స్వయంగా చొరవ తీసుకొని అది చెట్లు తీకిస్తే రాజకీయంగా నాకు కొంచెం ఇబ్బంది వచ్చేటట్టుగా ఉంది. పంచాయతీ తరఫు నుంచి తీపిస్తే చెట్లు నీకు నాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. నిన్న మనీష్రావు గారు మేము అక్కడికి వచ్చి రాసుకొని వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వచ్చిన తర్వాత మరం కలిసా సార్ 5,000 10,000 అయితే నేనే తీపిస్తాను. పంచాయతీలోనూ వీళ్ళందరికీ ఎంత సార్ అని నేను మరగదు ఎందుకులేని వచ్చిందో సెక్రటరీ చేస్తాను. ఆ పంచాయతీ ప్రశ్న తీపిచ్చా నన్ను సరే సార్ రేపు చిన్న ప్రోగ్రామ్ మీరు వస్తారు కదా అయిపోయిన తర్వాత వస్తున్నారు కదా అంగన్వాడీకి కొంతమంది వస్తున్నారు. కొంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి పంపించండి. అన్ని పోషకాహారాలు బట్టలు గట్ల మొత్తం గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అందులో పంపని చదువుతున్నాం. కొంతవరకు వెళ్తున్నారు సార్. కొద్దిగా మనం అవేర్నెస్ చేస్తే కొన్ని రోడ్లకు వెళ్తారు. మనం అభివృద్ధి చెందాలంటే ముందు చదువుకోవాలి. చదివే ముఖ్యం అందరికీ. మేము 5 కిలోమీటర్లు నడిచి వీళ్ళు మాకంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటారు. వీళ్ళకి మేమే మాది వచ్చినప్పుడు 5 కిలోమీటర్లు దాకా నడిచి స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. 5 కిలోమీటర్లు నడుచుకుంటానే ఉంటే సైకిల్ ఉంటే పిల్లలు సైకిల్ వచ్చుకొచ్చుకునే వాళ్ళు లేకపోతే నడుచుకుని వెళ్ళేవాళ్ళే. మీకు ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు చేసి మన పిల్లలు మనం చదివించుకోకపోతే మనం ఇలా ఎట్లా ఉంటాం. మన పిల్లలు కూడా ఇలానే ఉంటారు. మన పిల్లలు అభివృద్ధి చెందితే చదువుకొని మంచిగా కనీసం ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఇంకో పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాల్సిన అవసరంలా. చదువుకుంటే కొంత జ్ఞానం వస్తుంది. ఎలా బతకాలో తెలుస్తుంది. ఎలాగోలా నెలకు ఒక 4,000 5,000 సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు మంచిగా ఉంటే మిమ్మల్ని కూడా జాగ్రత్త చూసుకుంటారు వాళ్ళు ఏదైనా సరే. సరేనా అందరినీ ఖచ్చితంగా పిల్లల్ని మీతో పాటు పనులు తీసుకెళ్లకుండా లేకపోతే ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుండా అందరిని పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్ పంపించాలా. అది దూరమైన పర్లేదు కదనేది ఎవరు చూడలేదు. ఒకరు ఇంకోరు చెప్తారు ఇంకోరు చెప్తారు అంతేగాని అది అట్లా వచ్చింది. ఒక సంవత్సరం ఒక నుంచి ఒకదానికి వచ్చింది కానీ అది ఎవరు చూసింది కాదు ఎక్కడ జరిగింది కాదు. సరేనా ఎవరు భయపడుతుంది లేదు. సంవత్సరాల నుంచి మన కర్లపాలెం మండలంలో అనేక గ్రామాల్లో మీలాగే నిరుపేదలుగా ఉన్న వారికి మా వంతు మేము కొంత దాతల సహకారంతో కొంత వేసుకొని ఏదైతే బట్ట కావచ్చు లేకపోతే తింటున్న తిండి కావచ్చు కనీస వసతులు కొద్దిగా మన చేతంత్రం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ప్రతి నెల 2011 నుంచి ప్రతి నెల 21వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జరిగింది. మరి నిన్న వచ్చి మేము నరసింహరావు నేను వచ్చి నన్ను ఈ గ్రామం ఇంత చూసినప్పుడు మరి పాపం ఆయన వృద్ధుడు కళ్ళు కనిపించవు ఆయన పెన్షన్ కూడా లేదంట పాపం. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చూసి మాకు చాలా బాధ వేసింది. అందుకని మరి ఇక్కడ ఉన్న సమస్యను మా ఎంఆర్ఓ గారిని ఆహ్వానించి జరిగింది. ఎంఆర్ఓ గారు వస్తే బాగుండేది. ఈరోజు ఇంకోసారి తీసుకొస్తాము. తీసుకొచ్చి ఏదైనా సరే ఈ కాలనీ వాసులకి స్వచ్ఛందంగా మా వంతు మేము ఏరే అంటే మేము చేసేది చిన్న సహాయమే. కానీ పెద్ద సహాయం చేసే సంస్థలు ఉంటాయి. ఉదాహరణకు ఏఎంజీ ఉందన్న ఏఎంజీ చిలుకూరుపేట ఒక సంస్థ ఉంది పెద్ద సంస్థ. అలాంటి సంస్థ వాళ్ళతో పరమానంద కుమార్ కానీ లేకపోతే మేము నరసింహగా మేము కొంతమంది వెళ్ళి ఈ కాలనీ యొక్క వీడియోని తీసుకొని ఈ కాలనీ వాసుల యొక్క పరిస్థితి వాళ్ళకి వివరించి ప్రభుత్వం ఇచ్చే రుణంతో పాటుగా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ఏమన్నా రుణమిస్తే వాళ్ళ కాలనీ వాళ్ళ చేత అప్పుడు సునామీలో తుమ్మలపల్లిలో ఇల్లు కట్టించారు ఏఎంజీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఏఎంజీ వారు. అదేవిధంగా ఈ కాలనీ వాసులు కూడా ఇల్లు కట్టించడానికి మా వంతు మేము ప్రయత్నం చేద్దామనే మనసులో అనుకున్నాం నిన్న. మరి ఈరోజు మరి అనుకోకుండా మరి ఎంఆర్ఓ గారు వచ్చినట్టు ఎంఆర్ఓ గారితో మాట్లాడి వంతు మనము పేదవారికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతోనే నక్క చిట్టి వచ్చిందా అదే.
మైళ్ళు ఎక్కువ ఒక్కటేనా? ఒక్కటే ఎక్కువ. ఓకే సార్.